ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేర్కొందిన G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ గతేడాది December 1st స్వీకరించింది. ఇందులో భాగంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఏడాది పాటు దేశంలోని 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని గురుగ్రామ్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. సమిట్ జరిగే హోటల్స్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు రోడ్లను సుందరంగా అలంకరించారు. చాలా చోట్ల కుండీల్లో పూల మొక్కలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం కోసం రోడ్లపై ఏర్పాటు చేసిన పూల కుండీలు చోరీకి గురయ్యాయి. వీటిలో కొన్నింటిని ఇద్దరు బడాబాబులు 40 లక్షల రూపాయల విలువైన కియా కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూల కుండీలను కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్తున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చోరీ ఘటనపై గురుగ్రామ్ అధికారులు సీరియస్ అయ్యారు. పూల కుండీలు ఎత్తుకెళ్లిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.